సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సత్తి సూర్నారాయణ రెడ్డి డాక్టర్ను ఆదేశించారు. పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తి సూర్నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైద్యం కొరకు వచ్చిన పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించాలని రానున్న రోజుల్లో ఓపీ పెంచాలని సూచించారు. ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వైద్యులు వైద్య సిబ్బంది పేషెంట్లపై దయాహృదయం కలిగి ఉండాలన్నారు. కరోనా పేషెంట్లకు చికిత్సను అందించే విధంగా 30 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, కేతా శ్రీను, కాకర్ల సాయిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి సిహెచ్నందు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరపడింది. ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చించి ఇక్కడ మరి ఎంతమంది త్రసిస్తున్నా కూడా ఓపీ చాలా తక్కువగా ఉండటం, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కూడా తక్కువగా ఉండటంతో మరి ఎవరైతే వైద్యాధికారులు ఉన్నారో వారందరికీ కూడా హెచ్చరించింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఓపీ పెరగాలి, ఇన్ఫెక్షన్లు పెరగాలి. ఈ ఇన్ఫెక్షన్లు లేరంటే కారణం మీరు సరైన శ్రద్ధగా డ్యూటీ చేయడం లేదు కాబట్టి పేషెంట్లు రావడం లేదు. మీ మీద నమ్మకం ఉండి మీరు రెగ్యులర్గా డ్యూటీలో ఉంటే తప్పనిసరిగా పేషెంట్లు వస్తారు. మీరు రాబోయే మీటింగ్ నాటికి ఇక్కడ ఓపీ అదేవిధంగా ఐపీ రెండు కూడా పెంచేలాగా మాత్రం మీరు తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి పెదపూడి అంటే పెద్ద గ్రామం, మరి ఈ పెదపూడి సిహెచ్కి ఆల్రెడీ సుమారు 7 కోట్ల వరకు కూడా నిధులు కూడా కేటాయించబడింది. రానున్న రోజుల్లో కూడా ఈ హాస్పిటల్ మరింత మరి బిల్డింగ్లు అన్నీ కూడా డెవలప్ అవుతుంది. అటువంటిప్పుడు ఈ ఆసుపత్రికి కుమ్మీలు రాకపోతే ఇంకా డెవలప్ అయిన ఆసుపత్రి కూడా భవిష్యత్తులో కూడా పేషెంట్లు వచ్చే అవకాశం లేదు. తప్పనిసరిగా పేషెంట్లు ఎక్కువ మంది వచ్చేలాగా ఇక్కడ చూడాలి. అదేవిధంగా మరి మన పెదపూడి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ 30 బెడ్స్కి ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ లైన్ కూడా ఉంది. కోవిడ్ పేషెంట్లు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఉచితంగా వైద్యమే కాకుండా మందులు కూడా ఉచితంగా వస్తాయి కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రజలందరూ కూడా చేస్తారు. కుమారన్నపై సంఖ్య ప్రవర్తించలేదు సార్.
కాని బాబు అంటే అది వెళ్ళిపోతుంది కదా అయిపోయింది ఇంకా అక్కడతోటి మనీ కట్టాలి.